పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నీ చేయి విడచిన, యేసు నీ చేయి విడచిన, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాసాన వాలో కలవరమేరేగిన, లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాసాన వాలో కలవరమేరేగిన. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఇంతవరకును మీరు నాకు మాకు తోడుగా ఉండి క్షేమంగా మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, మీ స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మరి నీ ప్రజల ఎదుట తండ్రి నిలబడి మీ వాక్యం చెప్తుండగా మీ దాసుని మీ ఆత్మజత నింపండి, అభిషేకించండి, బలపరచండి, మీ బోరుగా వాడుకోండి, అపవాదికారం లయపరచండి, మీ కార్యాలు జరిగించి మీ నామనకు మహిమ తెచ్చుకోండి. మమ్మల్ని మీ సిలువ రక్త ప్రోక్షణం తీసుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను హెచ్చింపు చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం దేవాన్ని. కొందనాలు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కనీ కనపడని అంధకార శక్తులను వాటి కార్యాలను యేసుక్రీస్తు నామంలో అగ్నితో కాల్చివేస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం చెప్తుండగా మీ దాసుని మీ ఆత్మచేత నింపండి, అభిషేకించండి, బలపరచండి, మీ బోరుగా వాడుకోమని వేడుకొంచున్నాం తండ్రి, మీ స్తోత్రాలు. నైనా మరి యొక్క టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా అనేక మంది ప్రజలు ఈ వాక్యం చూస్తుండగా నైనా వారితో మీరు మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. మరి ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగివేడు కొంచున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో మీ ఎదుట నిలబడి వాక్యం చెప్పడానికి చేసిన మేలులు బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. మరి అనేక మంది ఈ యొక్క వాక్యాన్ని మరి చూస్తూ వింటూ మరి అనేక మంది మేలులు పొందుతున్నారు. మరి
అనేక మంది ఫోన్లు కూడా చేసి ప్రార్థనలు కూడా చేయించుకుంటూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని మరి నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18:19-20 చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పాను. ప్రేమైన దేని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇద్దరు మరి ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి జవాబిస్తాడని ఇక్కడ మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువే ఆయన శరీరధారిగా జీవిస్తున్నటువంటి దినాల్లో ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. ఇవి ఏదో ఒక మనిషిని మాటలు కాదు, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మన ప్రార్థన విని మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే ఈ మాట చెప్తూ వస్తున్నాడు. ఇద్దరు ఏకీభవించి ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా ఇద్దరు ఏకీభవించి వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఆలకించి మరి వారికి జవాబిస్తాడని యేసుక్రీస్తు ప్రభువే ఈ మాటలు ఇక్కడ తెలియచేస్తూ వస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే 20 మనం గమనిస్తే, ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఆయన నామములు ఎక్కడ కూడి ఉంటారో, ఎక్కడ కూడి ప్రార్థన చేస్తుంటారో, ఎక్కడ ఆయన స్తుతిస్తూ ఉంటారో, ఎక్కడ ఆయన ఆరాధిస్తూ ఉంటారో, ఎక్కడ ఆయన నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటారో, వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఉంటాడని ఆయన తెలియచేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన మన మధ్యలో ఉండి మన ప్రార్థనలు ఆలకించి ఆయన మనకు జవాబిచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇదే మత్తయి సువార్తలో మనం గమనిస్తే 21:22 యేసుక్రీస్తు ప్రభువారే ఆయన చెప్తున్నాడు ప్రత్యక్షంగా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయాలి. మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు జవాబిస్తాడని మనం నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా మనకు ఆయన అనుగ్రహిస్తామని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అందుకు అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మకంతో దేవుణ్ణి అడగాలి, విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. మనం అడిగినవన్నీ కూడా పొందుకున్నాము, దేవుడిచ్చాడని మనం నమ్మి మరి ఆయనకి స్తుతి చెల్లించినప్పుడు దేవుడు తప్పకుండా ఖచ్చితంగా వాటిని మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. అలాగే ఇదే మత్తయి సువార్తలో 26:41 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఉంటారో వచ్చేటువంటి శోధనలను జయిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4 ఆయన మరి ప్రార్థన చేశాడు. 40 రాత్రులు 40 దినాలు పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోతానే సాతానుడు వచ్చాడు శోధించడానికి. నీవు దేవుని కుమారుడు అయితే పైనుండి దుముకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారన్నాడు. కానీ ఆ శోధన జయించాడు. మరలా యేసు ప్రభుని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నావే, నీవు ఒక నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. అవన్నీ కూడా యేసు ప్రభు జయించాడు. కాబట్టి ప్రేమైన దేని బిడ్డలారా, శోధన అనేటువంటిది యేసు ప్రభు వారికే శోధన వచ్చింది.
ఆ శోధన జయించడానికి యేసుప్రభు ముందుగా ప్రార్థన చేశాడు కాబట్టి, ఆయన సృష్టికర్త అనేటువంటి దేవుడు కాబట్టి ఆ శోధనను జయించాడు, సైతాను జయించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఈ శోధనలు మనం జయించాలంటే మనం ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో అక్కడ దోర్క అనేటువంటి ఒక చిన్నది ఉంది. ఆమె చాలా మంచి విశ్వాసురాలు, మంచి భక్తిపరురాలు, దాన ధర్మాలు కూడా ఆమె చేసేటువంటిది, మంచి పేరు పొందినటువంటిది ఆమె. అయితే ఒక రోజున ఆమె చనిపోయింది ప్రిల్లారా. చనిపోయినప్పుడు మరి ఆమెను తీసుకొని మేడగదిలో పెట్టారు. పెట్టిన తర్వాత వారు ఎంతగానో దుఃఖంతో వేదంతో బాధపడ్డారు. అయ్యో చిన్న బిడ్డే, మనతో కూడా కలిసిమెలిసి జీవించింది, అయితే ఆ బిడ్డ చనిపోయింది, కాబట్టి ఈ బిడ్డను మరి సమాధి చేసేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, దైవసేవకులను పిలిపించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి పేతురుని పిలవనంపించడానికి ఇష్టపడ్డారు. సరే పేతురు మరి వచ్చాడు. ఆ పేతురు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ తబిత కుట్టినటువంటి ఆ అంగీలు అవన్నీ కూడా చూపిస్తూ వచ్చారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మనం గమనిస్తే అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనం చదువుతాను. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. కాబట్టి దోర్క కుట్టినటువంటి అంగీలు వస్త్రాలన్నీ కూడా పేతురుకు చూపించి వాళ్ళు ఏడుస్తూ వచ్చారు. చాలా మంచి అమ్మాయి, ప్రార్థనా పర్రాలు, భక్తి పర్రాలు, దాన ధర్మాలు చేసేటువంటిది, మాతో కూడా కలిసి విశ్వాసంలో ఎదిగినటువంటిది బిడ్డ, మాతో సహవాసం కలిగినటువంటి బిడ్డ చనిపోయిందని చెప్పి ఆమెను గురించి పేతురుకు చెప్తూ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు పేతురు ఏం చేశాడంటే వాళ్ళందరినీ బయటకు పంపించేశాడు. చూడండి అపొస్తల కార్యములు 9:40లో పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చూసారా ప్రార్థనలో ఎంత శక్తి బలం ఉందో. వాళ్ళందరిని బయటకు పంపించేశాడు, తలుపు వేశాడు. లోపల ఎవరున్నారంటే చనిపోయినటువంటి శవం ఉంది లోపల. ఆ శవము లోపల ఉన్నప్పుడు మరి ఒంటరిగా ఉండడము ఎవరికైనా భయం వేస్తుంది కొత్త వాళ్ళకి. కానీ పేతురు భయం లేకుండా ఆ శవం దగ్గర ఉన్నాడంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగినటువంటి వాడు, ప్రార్థనా పరుడు కాబట్టి ధైర్యంగా అక్కడ ఉండి ఆమె కోసము పేతురు మోకాళ్ళుని సృష్టికర్త అనేటువంటి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ చనిపోయినటువంటి ద్వారకాను బ్రతికించగలడు, ఆమెకు మరలా జీవాన్ని ఇవ్వగలడు, ఆమెను మనిషిగా నిలబెట్టి ఆమెను నడిపించగలడు అనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో పేతురు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ బిడ్డ కోసం మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మోకాళ్ళుని, ఆ బిడ్డ బ్రతకగలిగింది. ప్రిమిన దేవుని బిడ్డ చూడండి 40వ వచనంలో పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. సరే ప్రార్థన చేసి ఆమెననగానే చనిపోయినటువంటి చిన్నది లేచి కూర్చున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, 41వ వచనం మనం గమనిస్తే అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి శవాన్ని ప్రార్థన ద్వారా బ్రతికించి మరి ఆ ఏడుస్తూ వచ్చినటువంటి వాళ్ళకి అప్పజెప్పాడు. అదమ్మా ఈ బిడ్డ కోసం కదా మీరు ఏడుస్తూ వచ్చారు, ఇదిగో ఆ బిడ్డను యేసయ్య బ్రతికించాడు, దేవుడు బ్రతికించాడు, ఇదిగో ఈ బిడ్డని మీకు అప్పగిస్తున్నా తీసుకొని పోండి అని చెప్పాడు. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందము ఎంత సంతోషము. చనిపోయినటువంటి బిడ్డ బ్రతికిందంటే
ప్రార్థన ప్రార్థన. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆ చనిపోయినటువంటి చిన్నదాన్ని బతికించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 42వ వచనములో ఇది యుప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. అనేకులు ప్రభునందు విశ్వాసముంచారంటే అక్కడ ఒక మహత్కార్యం, గొప్ప కార్యం దేవుడు చేశాడు. దేవుడు చేశాడంటే పేతురు ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తి ఏమిటో అక్కడ బయలుపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తిని మనము ప్రజల్లో ఎదుట మరి ప్రదర్శించాలంటే మనం ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ప్రజల ఎదుట రుజువుపరిచేటువంటిది నీవు నేనే ప్రేమైన దేవుని బిడ్డలారా. అన్యులు ఆ పని చేయలేరు. కాబట్టి రక్షించబడినటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలు ఇలాంటి పనులు చేయగలరని దేవుని ఎదుట మీకు చెప్తూ వస్తున్నాను. కాబట్టి ఇక్కడ తబితాను ప్రార్థన ద్వారా బ్రతికించినటువంటి పేతురు, ఎప్పుడైతే ఆ పేతురు ఆ కార్యం జరిగించాడో, ప్రార్థన చేశాడో, దేవుడు ఆమెకు ఊపిరి పోశాడు, జీవాన్ని ఇచ్చాడు, మరలా జీవితాన్ని ఇచ్చాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ విషయము ఊరు వాళ్ళందరూ వినినప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో చనిపోయినటువంటి లాజరు 4 దినాలు సమాధిలో ఉంటే లాజరు రా బయటికి రా అని చెప్పగానే చనిపోయినటువంటి లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అంత శక్తివంతుడైన శక్తిమంతుడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ అద్భుతం జరిగింది. చనిపోయిన తబిత బ్రతికించబడింది. ఆ ఊర్లో వాళ్ళందరికీ సంతోషం కలిగింది. ఊర్లో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ ప్రభునందు విశ్వాసముంచిరి అని రాయబడింది. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ జరిగించాడు. అయితే పేతురుకు ఒక సమస్య వచ్చింది. పేతురు సేవలో ఉండగా, ఆయన పరిచర్యలో ఉండగా, ఆయన సేవలో ముందుకు కొనసాగుతుండగా పేతురుకు ఒక సమస్య వచ్చింది. మరి పేతురుని చంపాలని అనేక మంది ప్రయత్నం చేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే అపొస్తల కార్యములు 12వ అధ్యాయములో మనం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియన రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల వేయించి పస్కా పండుగన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించిరి. అతనికి కావలుండుటకు 4 చతుష్టయముల సైనికులు అతన్ని అప్పగించెను. కాబట్టి పేతురును పట్టుకున్నారు, ఆయన్ని చెరసాల్లో బంధించారు, పేతురును చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితిలో పేతురు చెరసాల్లో ఉన్నాడని సంఘము, సంఘస్థులందరూ కూడా ఏం చేశారంటే పేతురుని విడిపించాలి, పేతురు చెరసాల్లో నుండి విడిపించాలి, పేతురు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి బయటపడాలి, శత్రుల చేతుల నుండి దేవుడు విడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రియులారా చూసారా, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్న 5వ వచనం మనం గమనిస్తే అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనములు, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము, రక్షించబడినటువంటి దేవుని ప్రజలందరూ కూడా ఒక సంఘముగా మరి దేవుడు చేశాడు. ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములో నిలవనేరు. కాబట్టి ఈ సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి.
ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే, మరియమ్మ అనేటువంటి ఒక సహోదరి ఉంటే ఆ మరియమ్మ ఇంటిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి, అపొస్తల కార్యములు 12:12 ఇట్లా ఆలోచించుకొని, అతడు మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మరియమ్మ ఇంటిలో సంఘస్థులందరూ కూడా కూడి పేతురు యొక్క విడుదల కొరకు ఆయన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు చేసిన ప్రార్థన, పేతురు విడుదల కొరకు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేరిందో దేవుడు దూతను పంపించాడు అక్కడి నుంచి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు దూతను పంపించాడు పేతురు చెరసాల్లో ఉంటే, పేతురుని దూత తట్టి లేపి నువ్వు నాతో కూడా రా అని చెప్పేసి ఆ దూత పేతురుతో మాట్లాడటం జరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపొస్తల కార్యములు 12:7 ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతులను ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొను అనెను. అతడు అలాగ చేసి తర్వాత, దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగిన గ్రహింపక తనకు దర్శనము కలిగిన తలంచెను. ప్రేమిన దేవుని బిడ్డారా, దూత పేతురుని తట్టి లేపి నువ్వు నాతో కూడా రా అని చెప్పి మరి తీసుకొని బయటికి వచ్చినప్పుడు అక్కడంతా కూడా గేట్లన్నీ కూడా ఆ బుర్రలు తాళాలు అంతా కూడా బందోబస్తు చేసినటువంటి గేట్లన్నీ కూడా మరి తెరుచుకొని పేతురుకు దూతకు మరి ద్వారాన్ని మరి దారిని కలిగించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ వస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంత దూరం దూత తీసుకొని వచ్చి, ఇంకేం పర్వాలేదు పేతురు నువ్వు వెళ్ళు అని చెప్పి దూతపాటికి దూత వెళ్ళిపోయింది. పేతురు ఆ మరియమ్మ ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తడుతూ ఉంటే వాళ్ళు ప్రార్థనలో లీలమైపోయి ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఒక హృదయ అనేటువంటి చిన్నది వచ్చి తలుపు మరి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రార్థన చేసేవాళ్ళతో చెప్తుంది. ఆమె ఎంతో సంతోషంతో ఉండదు ఆ చిన్నది హృదయ, అమ్మ అమ్మ మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో పేతురయ్య వచ్చాడు తలుపు తడుతున్నాడు అని అంటే కూడా ఆ పాప మాటలు లక్ష్య పెట్టలేదు వాడు. పేతురు చెరసాల్లో ఉంటే ఆయన కోసం మేము ప్రార్థన చేస్తుంటే నువ్వు వచ్చి మా ప్రార్థన ఆటంకపరుస్తున్నావా, నువ్వు ఏమిన్నావో ఎట్టిన్నావో ఏ విధంగా ఉన్నావో మాకు తెలియదుపో, నువ్వు వెళ్ళిపోయి మేము ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి చెప్పారు. లేదు లేదు ఆ పాప అంటూ ఉంది, లేదు లేదు ఆయన వచ్చినాడు అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా తలుపు తీసినప్పుడు పేతురు లోపలికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా విజయము కలుగుతుంది. కాబట్టి పేతురు చెరసాల్లో నుండి విడిపించడానికి సంఘము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చాడు, పేతురుని విడిపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ రోగం ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో అనేక మంది ప్రార్థనలు మరి చేయలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని మీద ఆధారపడకుండా సొంత చిత్తము, సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత పద్ధతుల్లో వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొద్దను జవాబు పొందుకుంటానటువంటి ఆ యొక్క నిరీక్షణ లేనటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఆయన దూతను పంపించాడంటే సంఘము చేసిన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాయంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయి. అందుకే మరి కొర్నేలు కూడా ప్రార్థన చేశాడంట. కొర్నేలు ప్రార్థన చేస్తే కొర్నేలి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయని దూత వచ్చి మరి కొర్నేలతో చెప్పడం జరిగింది. ప్రియులారా, 10వ అధ్యాయం అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 1-4 చదువుతాను. ఇటలీ పటాలను మరిన పటాలములో శతాధిపతి అని కొర్నేలని భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునిందు భయభక్తులు కలిగిన వాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి
అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరుచూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రేమిన దేని బిడ్డారా, కొర్నేలు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాయంట, దేవుని సన్నిధిలో చేరాయంట. మన ప్రార్థనలు కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేరతాయో వెంటనే మనకు జవాబు వస్తుంది దేవుని దగ్గర నుండి. కాబట్టి ప్రేమిన దేని బిడ్డారా, మనం ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా మనం సమస్తాన్ని మనము మరి దేవుని యొద్దను సంపాదించుకోగలం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2:1 మరి అక్కడ పౌలు తిమోతికి చెప్తూ వస్తున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనను, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాసులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమునయున్నది. కాబట్టి మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా మనం బతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి అప్పుడే, ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన మనం చేస్తామో మనము సమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, మనం నెమ్మదిగా ఉంటాం మన కుటుంబాల్లో. కాబట్టి ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమిన దేని బిడ్డలారా, ఇదే పౌలు తిమోతికి చెప్తూ ఏమంటున్నాడంటే 2 తిమోతికి రాసిన పత్రిక 2:22, నీవు యవనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము అని పౌలు తిమోతిని హెచ్చరింపజేస్తున్నాడు. పవిత్ర హృదయులై, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. కాబట్టి ప్రేమిన దేని బిడ్డలారా, ప్రార్థన చేసే వారితో కూడా, ప్రార్థన చేసే గుంపుతో కూడా, ప్రార్థన చేసే సంఘముతో కూడా మనం కూడా కలిసి వారితో కూడా మనం కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. అది పౌలు చెప్పేటువంటి మాట. ఆ విధంగా మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానాన్ని మీరు కలిగి ఉంటారని పౌలు ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రేమిన దేని బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రార్థనలో మరి సువర్ణ పాత్రలలో మరి దేవుని సన్నిధికి చేరతాయి అనేటువంటి విషయాన్ని ప్రకటన గ్రంథంలో 5 మనం చూడగలుగుతూ వస్తున్నాం. ప్రేమిన దేని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 5:8 ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలు పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి సువర్ణ పాత్రలలో మనం చేసేటువంటి ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేరతాయో దేవుని యొద్దనుండి మనకు వెంటనే జవాబు వస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి, విత్తబడిన వాక్యానికి నీరు గట్టి పెల్లంబజేసి మీ నామానికి మహిమతెచ్చుకోండి. మా ప్రభా, ఈ టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా అనేక మంది మీ వాక్యాన్ని చూస్తున్నారు, వింటూ ఉన్నారు. వారితో మీరు మాట్లాడండి, నేనా వారికి జవాబు దయచేయండి. ఎవరే కష్టాల్లో, ఇరుకుల, ఇబ్బందుల, బాధల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి చాలిన కృపను దయచేయండి. మీరే వారికి సహాయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నేనా. అలాగే ప్రభా, మరి టెడ్డీ టీవీ మరి ఛానలు టీవీ ఛానల్ నడిపిస్తున్న స్టాఫ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతల కొరతలు మీరు తీర్చండి నాయనా. ఈ ఛానల్ నడిపించడానికి కావాల్సిన ఆర్థిక అవసరతలు కూడా మీరే తీర్చండి. మీ పరలోకము నుండి గుప్పులు విప్పే బిడ్డలకు సహాయం దయచేసి నామనకు మహిమ తెచ్చు. వారి కుటుంబాలను దీవించండి నేనా. వారి సతీమణి, వారి బిడ్డలు, వారి కుటుంబాన్ని, బంధువులను దీవించి ఆశీర్వదించి మీ నామనకు మహిమ తెచ్చుకోండి. మీకు ఆపదల భద్రత క్షేమం నడిపించండి స్వామి. ఇదిగో ఈ నైనా ఈ వాక్యం చెప్పడానికి స్పాన్సర్ చేసినటువంటి మీ బిడ్డలు నాళం సుబ్బారావు నైనా, మరి వారి కుటుంబము, వారి బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరం మీరు తీర్చండి. కుటుంబం అంతా రక్షించబడి మిమ్మల్ని సేవించడానికి కృపద ఇచ్చేయండి. మిమ్మల్ని కలిగి జీవించడానికి కృపద ఇచ్చేయండి. వారి ప్రతి అవసరతల అక్కర్తలు మీరు తీర్చి మీ నామనకు మహిమ తెచ్చుకోండి. వారు చేయించిన వ్యాపారాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మంచిగా వ్యాపారాలు జరిగించి మీ నామనకు మహిమ తెచ్చుకోమని, ప్రతి అవసరతలు మీరు తీర్చమని. ఎదుగునైనా
నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ సేవలు బహుబలంగా వాడుకోమని, మా ప్రతి అవసరతలు మీరు తీర్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన బిడలందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. Thank you.